జింఖానా మైదానంలో ఈ రోజు టికెట్ విక్రయాలు పూర్తయ్యాయని హెచ్సీఏ తెలిపింది దీంతో క్యూలో నిల్చున్న వాళ్లను పోలీసులు వెనక్కి పంపించేశారు ఈ రోజు రాత్రి ఏడు తర్వాత ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సికింద్రాబాద్ జింకానా మైదానంలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కి సంబంధించి దాదాపు ఆఫ్లైన్ టికెట్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి ప్రస్తుతం ఉన్నవారికి సుమారు రెండు వేల టికెట్ల వరకు ఆఫ్లైన్లో విక్రయించిన తర్వాత ప్రస్తుతం కౌంటర్లు మూసేశారు ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు అంతా పంపించి వేశారు అయితే ఇక్కడ ఈరోజు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల పోలీసులు కూడా భారీగా మోహరి మోహరించారు ఇక్కడ ఉదయం జరిగినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ టికెట్లు అనేది ఇచ్చారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఆఫ్లైన్ టికెట్ల విక్రయం అనేది దాదాపు పూర్తయని చెప్పేసి పోలీసులు అటు హెచ్సీఏ అధికారులు చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు సాయంత్రం ఏడున్నరకి ఆన్లైన్లో టికెట్లు లిమిటెడ్గా అది కానీ కొంత కొన్ని టికెట్లు మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్పేసి హెచ్సీఏ సంబంధించిన సిబ్బంది తెలపడం జరిగింది ఈరోజు క్యూ లైన్లో జరిగినటువంటి ఉద్రిక్తత ఉద్రిక్త సమయంలో కొంతమంది గాయపడ్డ వాళ్ళు ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు వీళ్ళ కొద్దిసేపటి క్రితం క్యూ లైన్లో ఉన్నవారింటి అంటే కొంతమందికి ఎవరైతే లోపల ఎన్ని టికెట్లు ఉన్నాయో అంతవరకే మొత్తాన్ని కౌంట్ చేసి వారిని మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పోలీసులు మిగిలిన వారిని కూడా ఇక్కడి నుంచి వాళ్ళందరికీ నచ్చజెప్పి పంపించి వేశారు కొన్ని ఆన్లైన్లో అంటే డిఎస్ చౌహాన్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎస్ఏ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఆన్లైన్లో లిమిటెడ్గా కొన్ని సాయంత్రం ఏడున్నరకి కొన్ని టికెట్లు విడుదల చేస్తామని చెప్పేసి దాంట్లో ఎవరైతే ఈరోజు టికెట్లు పొందలేదో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ క్యూ లో ఉదయం నుంచి వేచి చూశారు దాదాపు ఉదయం ఐదు గంటల నుంచి ఇదే క్యూ లైన్లో వేచి వేచి చూశారు వాళ్ళందరూ కొంత నీరసంగా ఉంటే పోలీసులే ప్రత్యేకంగా వాళ్ళందరికీ త్రాగునీరు పాటుగా ఫ్రూట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది ఈరోజు నెలకొన్న పరిస్థితుల మీద హెచ్ఈలో హెచ్ఏలకు సంబంధించి కూడా అధికారుల మీద ఒక నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈరోజు జరిగినటువంటి పరిణామాలకు కారణం కేవలం మేనేజ్మెంట్ వైఫల్యం అని చెప్పేసి స్పష్టంగా పోలీసులు తెలపడం జరిగింది దీని మీద చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఇప్పుడు ఈ మాధ్యమంలో దాదాపు టికెట్ల విక్రయం ఆఫ్లైన్ విక్రయం అనేది దాదాపు పూర్తయింది ఇక్కడ నుంచి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా పంపించి సుమారు రాత్రి మూడు గంటల నుంచి ఇదే క్యూ లైన్లో వాళ్ళంతా వేచి చూడడం వాళ్ళందరికీ కూడా టికెట్లు దక్కకపోవడం ఉదయం ఉద్రిక్త వాతావరణం కొంత కొంతమేరకు దాదాపు సుమారు రెండు వేల వరకు టికెట్లు ఇక్కడ వీళ్ళందరికీ విక్రయించారు ఉదయం ఈరోజు ఉదయం నుంచి మొదలుపెట్టిన టికెట్ల సంబంధించి ఒక ఐడి కార్డు మీద అంటే ఒక పర్సన్కి రెండు టికెట్లు మాత్రమే విక్రయించారు కొద్ది కొంత సమయం దాటిన తర్వాత టికెట్ల టికెట్ల సంఖ్య తగ్గడంతో వాటన్నిటి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ మాత్రమే విక్రయించి మొత్తాన్ని ఇక్కడ క్లియర్ చేసి వాళ్ళందరిని కూడా పంపించారు వాళ్ళందరినీ కూడా పంపించి వేశారు పోలీసులు ఇప్పుడు ఈ జింకానా మైదానంలో ప్రస్తుతం అయితే ఈ క్రికెట్ అభిమానులందరినీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేశారు ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి బేగంపేట పోలీసులు ఒక కేసు నమోదు చేసే అవకాశం ఉంది ఆ రోజు లాండ్ ఆర్డర్ ఇష్యూ అయింది ఉదయం హెచ్ఏకి సంబంధించినటువంటి యువతీ సిబ్బంది ఉన్నారో ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి దీనికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం బయట పోలీసు టికెట్లు మేము విక్రయిస్తున్నాం కాబట్టి ఇంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసుకు ఒక మెమరాండ ఇవ్వకపోవడం వాళ్ళు పోలీసులకి సరైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేకపోవడం వల్ల కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏడు మందికి గాయాలయ్యేది అందులో పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి హెచ్సిఏకి ఒక నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఈ జరిగినటువంటి ఘటనపై ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక న్యాయపరంగా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు దాదాపు రెండు వేల టికెట్లు మాత్రమే ఇక్కడ ఆఫ్లైన్లో అయ్యాయి కాబట్టి మిగిలిన టికెట్ల సంగతి ఏంటని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు ఉదయం నుంచి మేము టికెట్ల కోసం క్యూ లైన్లో నిలబడ్డాము చివరకు కొంతమంది తమకు టికెట్లు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తే కొంతమంది టికెట్ క్యూ లైన్లోకి వచ్చిన వాళ్ళు కూడా తమకి ఒకే ఒక్క టికెట్ ఇస్తారు టికెట్ ఇవ్వడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి ఎక్కడి నుంచో మేము వస్తాం మేము ఒక్కళ్ళమే క్రికెట్ మ్యాచ్ ఒక్కళ్ళమే ఏ విధంగా వీక్షిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తారు కొంతమంది టికెట్ కౌంటర్ దగ్గర తమకు రెండు టికెట్లు ఇస్తే మాత్రమే మేము ముందుకు టికెట్లు తీసుకోవడానికి వస్తాం లేకపోతే లైన్ నుంచి ముందుకు కదలమని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు వాళ్ళందరూ కూడా పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది ఓవరాల్గా ఈరోజు జింకాన మైదానానికి సంబంధించి టికెట్ల విక్రయం ఏదైతే ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగేటువంటి ఆదివారం జరగనున్న మ్యాచ్కి సంబంధించి ఆఫ్లైన్ టికెట్లు దాదాపు క్లోజ్ అయ్యాయని చెప్పాలి రోజు రాత్రి ఏడున్నరకు ఆన్లైన్లో లిమిటెడ్ టికెట్స్ మరికొన్ని టికెట్స్ కూడా విక్రయించడానికి హెచ్ఏ సిబ్బంది అటు పేటిఎం సిబ్బంది కూడా సిద్ధమయ్యారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటు యూ